సో మన టాపిక్ వచ్చేసి మనకి ఇప్పుడు రేషియో అండ్ ప్రపోర్షన్. ఓకే రైట్. సో ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ ని మనం తెలుగులో ఏమంటాం అంటే నిష్పత్తి అనుపాతం అంటాం బేట. నిష్పత్తి అనుపాతం ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. మనకి కొన్ని యూనివర్సల్ టాపిక్స్ ఉంటాయి. యూనివర్సల్ టాపిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఒక చాప్టరే కానీ ఇది ఒక సపరేట్ చాప్టర్. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అనేది ఒక సపరేట్ చాప్టర్ కానీ ఈ ఈ కాన్సెప్ట్ అనేది మనం అన్ని చాప్టర్లలో వాడతాం. అట్లాంటి చాప్టర్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటి రేషియో ప్రపోర్షన్, ఒకటి ఏంటది పర్సంటేజెస్, ఇంకోటి యావరేజెస్. ఈ త్రీ ఈ మూడు యూనివర్సల్ టాపిక్స్ అనమాట. అన్ని టాపిక్లలో ఇవి అంటే అన్ని టాపిక్లలో వీటిని మెన్షన్ చేస్తారు అనమాట. అన్నిట్లలో ఈ కాన్సెప్ట్లు వాడచ్చు. ప్రతి చాప్టర్లో ఈ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నిష్పత్తి అనుపాతం, మరి ఏంటి ఈ నిష్పత్తి అనుపాతం అనేది ఒకసారి మనం చూద్దాం. రైట్. సరే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఈ నిష్పత్తి అనుపాతం అంటే ఏంటి అసలు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిష్పత్తి అంటే ఏంటి? వాట్ ఈస్ ద రేషియో? నిష్పత్తి అంటే ఏంటంటే బేట, జాగ్రత్త చూడండి, సమాన ప్రమాణాలు కలిగిన రెండు రాష్ట్రాలను పోల్చడం. ఏం చెప్పండి? సమాన ప్రమాణాలు కలిగిన రెండు రాశులను పోల్చడం. దాన్నే మనం ఏమంటాం చెప్పండి? రేషియోస్ అండ్ ప్రపోర్షన్. రేషియో అంటాం అనమాట. ఏమంటాం చెప్పండి? రేషియో అంటే ఏంటి అసలు? దీనికి డెఫినేషన్కి మీనింగ్ ఏంటంటే చెప్తా వినండి. ఈ డెఫినేషన్ మనకి ఎగ్జామ్లో ఏం రాదు, బట్ చెప్తున్నా. అంటే ఏంటి? కంపారిజన్ ఆఫ్ టూ ఈక్వల్ యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీస్. ఓకేనా? కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ విత్ ఈక్వల్ యూనిట్స్, అలా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే బేట, అసలు నిష్పత్తిని ఎలా చూపిస్తాం? అసలు నిష్పత్తి అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది బేట. నిష్పత్తి అనేది ఇలా ఉంటుంది. ఏ ఈజ్ టు బి అంటే ఏంటి? ఏ ఈజ్ టు బి అని చదవాలి. దీన్ని ఏ విధంగా చదవాలి? ఏ ఈజ్ టు బి అంటే ఏంటి? ఏ ఈజ్ టు బి అన్నమాట. క్లియర్? రైట్. సో ఏ ఈజ్ టు బి అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఏజ్ టు బిని ఏ బై బి అని కూడా రాయొచ్చు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు విషయం ఏంటంటే బేట, ఈ ఏజ్ టు బిలో దీన్ని ఏమంటాం అని అంటే పూర్వ పదం అంటాం. దీన్ని ఏమంటాం చెప్పండి? పూర్వ పదం అంటాం. దీన్ని పరపదం అంటాం. దీన్ని ఏమంటాం చెప్పండి? పరపదం అంటాం. దీన్ని పూర్వపదం, దీన్ని పరపదం అంటాం. రైట్. ఎస్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే బేట, సరే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం అంటే ఇది యాంటిసిడెంట్, దీన్ని ఏమంటాం అని అంటే కాన్సీక్వెంట్ అంటాం. ఓకేనా? సో ఫస్ట్ దాన్నేమో దీన్నేమో యాంటిసిడెంట్ అనాలి, దీన్నేమో కాన్సీక్వెంట్ అనాలి. క్లియర్ కదా? రైట్. డౌట్ ఏం లేదు కదా? నో, దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇప్పుడు సరే ఏంటి ఈ సమాన ప్రమాణాలు కలిగిన రెండు రాష్ట్రాలను పోల్చడం అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటో నేను చెప్తా వినండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే నాన్న, ఏ ఈజ్ టు బి అని ఉందా? ఏ ఈజ్ టు బి అంటే మీనింగ్ ఏంటంటే బేట, ఏని బితో పోల్చడం, బిని ఏతో పోల్చడం. అంటే ఒకదాన్ని ఇంకొక దానితో కంపేర్ చేస్తున్నాం అనమాట. వీఆర్ కంపేరింగ్ ఏ అండ్ బి విత్ ఈచ్ అదర్. ఏని బితో పోల్చడం, బిని ఏతో పోల్చడం అంటే మీనింగ్ ఏంటి? జాగ్రత్త చూడండి. ఇప్పుడు సమాన ప్రమాణాలు గల రెండు రాష్ట్రాలను పోల్చడం అంటే ఇప్పుడు ఏకి ఏ విధమైన యూనిట్స్ ఉంటాయో బికి కూడా అదే విధమైన యూనిట్స్ అనేవి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 కేజీలు ఈస్ట్ 100 గ్రాములు అని ఉంది. ఇప్పుడు ఇది ఒక నిష్పత్తి. మధ్యలో ఇట్లా 2 డాట్స్ పెట్టాము అని అంటే దీన్ని దీనితో పోలుస్తున్నాం, దీన్ని దీనితో పోలుస్తున్నాం అన్నట్టే. కానీ పాయింట్ ఏంటంటే బేట, జాగ్రత్త చూడండి, ఇక్కడ దీని యూనిట్స్ ఎలా ఉన్నాయి? కేజీలలో ఉన్నాయి. మరి దీని యూనిట్స్ ఎలా ఉన్నాయి? గ్రాములలో ఉన్నాయి. మరి మనకేంటి? ఇక్కడ సమాన ప్రమాణాలు ఉండాలి. మరి ఇక్కడ సమాన ప్రమాణాలు ఉన్నాయా? లేవు. నో, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. క్లియర్? రైట్. నో, దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ మనకి ఖచ్చితంగా ఏంటి, ఇక్కడ సమాన ప్రమాణాలు ఉండాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 సెంటీమీటర్స్ ఉంది, ఇంకోటి 1 కిలోమీటర్ ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మరి ఇప్పుడు ఎలా ఉంది? కిలోమీటర్లలో ఉంది. ఇది ఎలా ఉంది? సెంటీమీటర్లలో ఉంది. ఇలా ఉండొచ్చా? ఉండరాదు. ఖచ్చితంగా వీటి యొక్క ప్రమాణాలు అనేవి సమానంగా ఉండాలి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే బేట, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు. రైట్. ఇప్పుడు కంపేర్ చేస్తే వీని హైట్తో కంపేర్ చేయాలి, వీని వెయిట్తో కంపేర్ చేయాలి. అంతేగాని వీని హైట్ని వీని ఏజ్తో కంపేర్ చేయదు, వీని వెయిట్ని వీని హైట్తో కంపేర్ చేయదు. అర్థమవుతుందా? కంపేర్ చేస్తే 2 హైట్స్ని కంపేర్ చేయాలి, వెయిట్స్ని కంపేర్ చేయాలి, ఏజెస్ని కంపేర్ చేయాలి. అంటే ఒకే విధమైనటువంటి
రాష్ట్రాలను మనము సమాన ప్రమాణాలతోటి మనం కంపేర్ చేసుకోవడానికి మనం ఏమంటామంటే రేషియో అంటాం. క్లియర్ కదా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ బట్టి ఇక్కడ చూడండి ఏంటంటే, యా ఇప్పుడు ఏ ఈస్ టు బి అని ఉందా, ఈ ఏ ఈస్ టు బిని మనం ఏమని రాసుకోవచ్చు, ఏ బై బి అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ బట్ట, దిస్ ఈస్ మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ నిష్పత్తిలో రెండు పదాలు ఉన్నాయి కదా, ఈ నిష్పత్తిలోని పదాలను ఒక స్థిర సంఖ్యతోటి మల్టిప్లై చేస్తే ఆ నిష్పత్తి యొక్క విలువ అనేది మారదు. చాలా 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 ఇంపార్టెంట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పండి, నిష్పత్తిలోని పదాలను ఒక స్థిర సంఖ్యచే గుణించిన ఆ నిష్పత్తి విలువ మారదు. ఓకేనా? నిష్పత్తిలోని పదాలను ఒక స్థిర సంఖ్యచే గుణించిన ఆ నిష్పత్తి విలువ మారదు. ఆ నిష్పత్తి విలువ మారుతుందా? మారదు. సరే చూద్దాం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏముంది చెప్పండి, ఇది ఏ ఈస్ టు బి అని ఉంది. ఏముంది చెప్పండి, ఏ ఈస్ టు బి అని ఉంది. ఇప్పుడు ఏ ఈస్ టు బి నేను ఏం చేస్తా అంటే, ఈ నిష్పత్తిలోని పదాలను దీన్ని ఎక్స్ తోటి మల్టిప్లై చేస్తా, దీన్ని కూడా ఎక్స్ తోటి మల్టిప్లై చేస్తా. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి, ఏఎక్స్ బై బిఎక్స్ అంటే ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. సో మళ్ళీ మనకి ఏమొచ్చింది చెప్పండి, ఏ బై బి వచ్చింది. మళ్ళీ ఏ బై బి అంటే ఏం చెప్పండి, ఏ ఈస్ టు బిఏ. ఓకేనా? రైట్. అంటే ఏంది, నిష్పత్తిలోని పదాలను ఒకే స్థిర సంఖ్య చే గుణించిన మరియు భాగి గుణిస్తే ఆ ఏంటది, నిష్పత్తిలోని పదాల యొక్క ఆ నిష్పత్తి యొక్క విలువ అనేది మారుతుందా? మారదు. నిష్పత్తిలోని పదాలను ఒకే స్థిర సంఖ్య చే గుణించితే ఆ నిష్పత్తి యొక్క విలువ అనేది మారదు. ఓకేనా? రైట్. వన్ మోర్ పాయింట్ చెప్తా వినండి. ఏంటది, నిష్పత్తి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ విధంగా ఉంది, దీన్ని ఏ ఈస్ టు బి అనేది కదా. ఇప్పుడు నువ్వు ఈ బి యొక్క విలువను మార్చాలనుకున్నావు అనుకో, అంటే బి యొక్క విలువను మనం మార్చాల్సి వచ్చింది, దాన్ని ఎక్స్ తోని మల్టిప్లై చేస్తే ఇప్పుడు మనము నిష్పత్తిలోని విలువ మారకుండా ఉండాలి అంటే నువ్వు ఈ బిని ఎక్స్ తోటి మల్టిప్లై చేసినావు కదా, ఏని కూడా ఎక్స్ తోటి మల్టిప్లై చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైనా ఒక్క పదాన్ని మాత్రమే మనము మల్టిప్లై చేస్తే ఈ నిష్పత్తి యొక్క విలువ అనేది మారిపోతుంది. ఓకేనా? నిష్పత్తి యొక్క విలువ అనేది మారకుండా ఉండాలంటే నువ్వేం చేసినా కూడా రెండు పదాలకు చేయాలి. జాగ్రత్త చూడండి. ఇగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒకదాన్ని ఎక్స్ తోటి మల్టిప్లై చేసిన అనుకోండి, అప్పుడు నీకు ఆ నిష్పత్తిలో ఎక్స్ అనేది ఇక్కడ అలాగే మిగిలిపోతుంది. కానీ నిష్పత్తి యొక్క విలువ మారకుండా ఉండాలంటే మనం ఏం చేసినా కూడా అన్ని పదాలకు సమానం చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అర్థమవుతుందా? ఎందుకు ఒక నిష్పత్తిలోని పదాలను ఒకే సంఖ్యతోటి మల్టిప్లై చేస్తే, ఒక స్థిర సంఖ్యతో మల్టిప్లై చేస్తే గుణిస్తే ఆ నిష్పత్తి యొక్క విలువ అనేది మారదు. అర్థమవుతుందా? చూడండి, నిష్పత్తిలోని పదాలను ఒక స్థిర సంఖ్య చే గుణించిన ఆ నిష్పత్తి విలువ మారదు అనుకున్నాం కదా. ఇంకోటి కూడా ఉంటుంది బేటా, గుణించిన లేదా భాగించిన ఆ నిష్పత్తి విలువ అనేది మారదు. చెప్తా వినండి. ఎట్లా, ఏ ఈస్ టు బి అని ఉంది. మరి ఏ ఈస్ టు బి అని ఉంటే దీన్ని నేను ఏ బై ఎక్స్ ఈస్ టు బి బై ఎక్స్, మళ్ళీ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఏ ఈస్ టు బి వచ్చిందా? రైట్. నో, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి బేటా, ఒక నిష్పత్తిలోని పదాలను ఒకే స్థిర సంఖ్యచే గుణించిన లేదా భాగించిన ఆ నిష్పత్తి యొక్క విలువ అనేది మారదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం తీసుకుందాం ఇక్కడ. ఏంటది, ఫర్ ఎగ్జాంపుల్ 3:5 అని ఉంది బేటా, దీన్ని ఇంటూ 4 చేయి, దీన్ని కూడా ఇంటూ 4 చేయి. చూడండి, నిష్పత్తిలోని పదాలను ఒకే స్థిర సంఖ్యచే గుణించిన నేను. ఓకేనా? 3 4 ఎంత? 12. 5 4 ఎంత? 20. మళ్ళీ చూడండి, 4 3 4 5 మళ్ళీ అదే నిష్పత్తి వచ్చిందా? ఎస్ వచ్చింది. రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4:9 అని ఉంది. ఇప్పుడు దీన్ని బై 3 చేయి, దీన్ని బై 3 చేయి. ఇప్పుడు ఇక 3 3 క్యాన్సిల్, అప్పుడు ఏమవుతుంది, 4:9 మళ్ళీ అదే వచ్చిందా? రైట్. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. అంటే ఏంటి, ఒక నిష్పత్తిలోని పదాలను ఒకే సంఖ్య చే గుణించిన లేదా భాగించిన ఆ నిష్పత్తి యొక్క విలువ అనేది మారదు. ఓకేనా? మరి గుణిస్తే భాగిస్తే మారదు, మరి ప్లస్ అంటే కూడితే తీసివేస్తే మారుతుందా? చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3:5 అని ఉంది బేటా. ఇప్పుడు దీనికి +4 చేయి, దీనికి కూడా +4 చేయి. 3+4 ఎంత? 7. 5+4 ఎంత? 9. ఇప్పుడు స్టార్టింగ్ లో మనకు నిష్పత్తి ఎంత ఉంది ఇక్కడ? 3:5. మరి ఈ 7:9 నుంచి మళ్ళీ 3:5 వస్తుందా? రాదు. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 4:9 ఉంది. ఇప్పుడు దీంట్లో నుంచి 4 - 3 చేయి,
నైన్ మైనస్ త్రీ జై, ఫోర్ మైనస్ త్రీ ఎంత వన్, నైన్ మైనస్ త్రీ ఎంత సిక్స్. ఇప్పుడు మళ్ళీ ఫోర్ ఇస్ టు నైన్, వన్ ఇస్ టు సిక్స్ అయింది ఇక్కడ. మరి వన్ ఇస్ టు సిక్స్ నుంచి మళ్ళీ ఫోర్ ఇస్ టు నైన్ వస్తుందా? రాదు. ఇక్కడ జాగ్రత్త చూడండి బేట, నిష్పత్తిలోని పదాలను ఒకే స్థిర సంఖ్యచే గుణించినా లేదా భాగించినా ఆ నిష్పత్తి యొక్క విలువ అనేది మనకు మారదు. కానీ ఒక నిష్పత్తిలోని అంటే ఒక నిష్పత్తిలోని సంఖ్యలకి, నిష్పత్తిలోని పదాలకు మనం ప్లస్ చేసినా లేకపోతే మైనస్ చేసినా ఆ నిష్పత్తి యొక్క విలువ అనేది ఖచ్చితంగా మారుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? నో, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ బట్ ఇది గుర్తుపెట్టుకోవాలి రైట్. దీని తర్వాత నెక్స్ట్ వన్. సో ఇది ఇది ఎందుకు ఇంత బాగా చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు మనము ముందు ముందు వాడబోయేటటువంటి కాన్సెప్ట్ అనేది అదే. ఓకేనా? రైట్, చెప్తా వినండి. ఇక్కడ ఏంటిది, జాగ్రత్త వినమాట. రైట్, ఇప్పుడు ఒక నిష్పత్తిలోని పదాలు, ఏదైనా ఒక నిష్పత్తి మనం ఏమనుకుందామంటే బేట, ఏ ఇస్టు బి అనుకుందాం. ఓకేనా? ఒక నిష్పత్తిలోని పదాలు ఏ ఇస్టు బి అయితే వాటిని మనం ఏమనుకోవచ్చు అంటే, వాటిని చూడండి బేట, వాటిని మనం ఏమనుకోవచ్చు అంటే ఏఎక్స్ అండ్ బిఎక్స్ అని అనుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి బేట, ఒక నిష్పత్తిలోని పదాలు ఏ ఇస్ టు బి అయితే, ఒక నిష్పత్తిలోని పదాలు రెండు పదాలు ఏ ఇస్ టు బి అయితే వాటి ఆ పదాలను మనం ఏమనుకోవచ్చు అంటే ఏఎక్స్ అండ్ బిఎక్స్ అని అనుకోవచ్చు. లేకపోతే ఏదైనా ఒక నిష్పత్తి, ఏదైనా ఒక నిష్పత్తి ఏ ఇస్ టు బి ఇస్ టు సి అయితే ఆ నిష్పత్తిలోని పదాలను మనం ఏమనుకోవచ్చు అంటే ఏఎక్స్ బిఎక్స్ సిఎక్స్ అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఈ నిష్పత్తి రాస్తే ఎక్స్ 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 మనకు క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? రైట్, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బేట. ఇప్పుడు ఏవైనా రెండు ఏమైనా రెండు సంఖ్యలు త్రీ ఇస్టు ఫోర్ నిష్పత్తిలో ఉన్నాయనుకోండి. చూడండి బేట, ఏవైనా రెండు సంఖ్యలు మూడు ఇస్టు నాలుగు నిష్పత్తిలో ఉన్నాయని అనుకుందాం. మరి ఆ సంఖ్యలను మనం ఏమనుకోవచ్చు? త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ అని అనుకోవచ్చు. త్రీ ఎక్స్ అండ్ ఫోర్ ఎక్స్ అని అనుకోవచ్చు. ఒక నిష్పత్తి, ఒక రెండు సంఖ్యలు త్రీ ఇస్టు ఫోర్ నిష్పత్తిలో ఉంటే ఆ సంఖ్యలను మనం ఏమనుకోవచ్చు అంటే త్రీ ఎక్స్ అండ్ ఫోర్ ఎక్స్ అని అనుకోవచ్చు. చెప్తా వినండి బేట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాన్న ఇప్పుడు నిష్పత్తిలోని రెండు పదాలు త్రీ ఇస్ టు ఫోర్ నిష్పత్తిలో ఉన్నాయి. నిష్పత్తిలోని రెండు సంఖ్యలు అంటే రెండు సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? త్రీ ఇస్ టు ఫోర్ నిష్పత్తిలో ఉన్నాయి. జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఆ సంఖ్యలు ఏవి అని అంటే, ఆ సంఖ్యలు మూడు కామా నాలుగు అవ్వచ్చు, ఆరు కామా ఎనిమిది అవ్వచ్చు, తొమ్మిది కామా పన్నెండు అవ్వచ్చు, తొమ్మిది కామా పన్నెండు అవ్వచ్చు, పన్నెండు కామా పదహారు అవ్వచ్చు, పదిహేను కామా ఇరవై అవ్వచ్చు, నెక్స్ట్ పద్దెనిమిది కామా ఇరవై నాలుగు. చూడండి బేట, ఇక్కడ ఏంటిది, మూడు ఎక్కం సారీ ఒక మూడుల ఒక నాలుగుల, ఇదేంటిది రెండు మూడుల రెండు నాలుగుల, మూడు మూడుల మూడు నాలుగుల, నెక్స్ట్ ఇదేంటిది నాలుగు మూడుల నాలుగు నాలుగుల, ఐదు మూడుల ఐదు నాలుగుల, ఆరు మూడుల ఆరు నాలుగుల. జాగ్రత్త చూడండి బేట, ఏవైనా రెండు సంఖ్యలు త్రీ ఇస్ టు ఫోర్ నిష్పత్తిలో ఉన్నాయనంటే ఆ సంఖ్యలు ఏవి అని అంటే అవి చాలా రకంగా, అవి చాలా ఉండొచ్చు ఆ సంఖ్యలు. ఇగో మూడు నాలుగు కావచ్చు, ఆరు ఎనిమిది కావచ్చు, సిక్స్ నైన్ ట్వెల్వ్ కావచ్చు, ట్వెల్వ్ సిక్స్టీన్ కావచ్చు, ఫిఫ్టీన్ ట్వంటీ కావచ్చు, ఎయిటీన్ ట్వంటీ ఫోర్ కావచ్చు. ఆ సంఖ్యలు ఏవైనా కావచ్చు, ఓకేనా? ఆ నంబర్స్ అనేవి ఏవైనా కావచ్చు. మరి అవి ఇక్కడి దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? మిగతా ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అవి అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏంటి, ఏవైనా రెండు సంఖ్యలు త్రీ ఇస్ టు ఫోర్ నిష్పత్తిలో ఉంటే వాటిని మనం ఏమనుకున్నాం? త్రీ ఎక్స్ అండ్ ఫోర్ ఎక్స్ అనుకున్నాం. మరి ఇక్కడ ఈ ఎక్స్ వాల్యూ అనేది ఏమవుతుంది అనేది మనకు పాయింట్ ఇక్కడ. త్రీ ఇంటూ వన్ ఫోర్ ఇంటూ వన్, ఇదేంటిది త్రీ ఇంటూ టూ ఫోర్ ఇంటూ టూ, ఇదేంటిది త్రీ ఇంటూ త్రీ ఫోర్ ఇంటూ త్రీ, ఇదేంటిది త్రీ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్. చూడండి ఇక్కడ, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది వన్, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది టూ, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది త్రీ, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఫోర్. అంటే ఇక్కడ మీరు ఏమర్థం చేసుకోవాలండి, చూడండి బేట, త్రీ ఇస్ టు ఫోర్ ఉందా? ఇగో త్రీ ఇస్ టు ఫోర్ అన్నా, నెక్స్ట్ సిక్స్ ఇస్ టు ఎయిట్ అన్నా, నైన్ ఇస్ టు ట్వెల్వ్ అన్నా, ట్వెల్వ్ ఇస్ టు సిక్స్టీన్ అన్నా, ఫిఫ్టీన్ ఇస్ టు ట్వంటీ అన్నా, ఎయిటీన్ ఇస్ టు ట్వంటీ ఫోర్ అన్నా, ఇవన్నీ కూడా ఒకటే, ఇవన్నీ కూడా ఒకే నిష్పత్తి. వీటిని మనం ఏమంటాం అంటే బేట, సమాన నిష్పత్తులు అంటాం. చెప్పండి ఏమంటాం, చెప్పండి వీటిని, సమాన నిష్పత్తులు అంటాం. ఈక్వల్ రేషియోస్, సమాన నిష్పత్తులు అంటాం. అర్థమవుతుందా? రైట్, నో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే బేట, చూడండి, ఒక నిష్పత్తిలోని ఒక రెండు సంఖ్యలు ఏ ఇస్ టు బి నిష్పత్తిలో ఉంటే, రెండు సంఖ్యలు ఏ ఇస్ టు బి నిష్పత్తిలో ఉంటే
ఆ సంఖ్యలను మనం ఏమనుకోవచ్చు అంటే ax అండ్ bx అని అనుకోవచ్చు నిష్పత్తిలో ఒక రెండు సంఖ్యలు a to b నిష్పత్తిలో ఉంటే ఆ సంఖ్యలను మనం ఏమనుకోవచ్చు ax అండ్ bx అనుకోవచ్చు అదే రెండు ఒక మూడు సంఖ్యలు a to b to c నిష్పత్తిలో ఉంటే వాటిని మనం ఏమనుకోవచ్చు ax bx అండ్ cx అని అనుకోవచ్చు ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా సో దట్ ఇస్ ద పాయింట్ అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ వన్ బెటా రైట్ ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి రైట్ యా ఇప్పుడు నిష్పత్తులలో రకాలు నిష్పత్తులు రకాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బేటా యా ఏదైనా ఒక నిష్పత్తి మనం ఏమనుకుందాం అంటే ఎనీ రేషియో దట్ ఈస్ ఏ ఈస్ టు బి ఓకేనా రైట్ ఫస్ట్ వన్ ఏంటంటే బేటా డూప్లికేట్ రేషియో దీన్ని మనం ఏమంటాం అంటే వర్గ నిష్పత్తి అంటాం సో వర్గ నిష్పత్తి అంటే ఏంటంటే బేటా ఏ స్క్వేర్ ఈస్ టు బి స్క్వేర్ చెప్పండి ఇచ్చినటువంటి నిష్పత్తి యొక్క వర్గ నిష్పత్తి కనుక్కోవాలంటే ఏం చేయాలి స్క్వేర్ చేస్తే అయిపోతుంది నెక్స్ట్ వన్ బేటా సబ్ డూప్లికేట్ రేషియో వాట్ ఈస్ దట్ సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటది వర్గమూల నిష్పత్తి ఏంటది వర్గమూల నిష్పత్తి ఇజ్ ఈక్వల్ టు ఏంటిది రూట్ ఏ ఈస్ టు రూట్ బి ఓకేనా నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో వాట్ ఈస్ దట్ ట్రిప్లికేట్ రేషియో సో ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటిది ఘన నిష్పత్తి ఓకేనా ఘన నిష్పత్తి అంటే ఏంటిది మరి ఏ క్యూబ్ ఈస్ టు బి క్యూబ్ ఓకేనా రైట్ నెక్స్ట్ సబ్ ట్రిప్లికేట్ రేషియో చెప్పండి ఏంటది సబ్ ట్రిప్లికేట్ రేషియో సబ్ ట్రిప్లికేట్ రేషియో సో సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటిది ఘనమూల నిష్పత్తి ఏం చెప్పండి అది ఘనమూల నిష్పత్తి సో ఘనమూల నిష్పత్తి అంటే ఏంటిది క్యూబ్ టు రూట్ ఆఫ్ ఏ ఈస్ టు క్యూబ్ టు రూట్ ఆఫ్ బి నో దట్ ఈస్ ద పాయింట్ సో డూప్లికేట్ రేషియో అంటే ఏంటి ఏ స్క్వేర్ ఈస్ టు బి స్క్వేర్ వర్గమూల నిష్పత్తి అంటే అంటే సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి రూట్ ఏ ఈస్ టు రూట్ బి ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి ఏ క్యూబ్ ఈస్ టు బి క్యూబ్ సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి క్యూబ్ టు రూట్ ఆఫ్ ఏ ఈస్ టు క్యూబ్ టు రూట్ ఆఫ్ బి ఓకేనా నో దట్ ఈస్ ద పాయింట్ అనమాట ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా నో దట్ ఈస్ ద పాయింట్ అనమాట ఎస్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి జాగ్రత్త చూడమాట ఇంకా మనకి ఇక్కడ ఏముందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము ఇప్పుడు ఏదైనా ఒక నిష్పత్తి 2:3 ఇచ్చిండు 2:3 ఇచ్చి దీనికి డూప్లికేట్ రేషియో కనుక్కోమంటే దీనికి డూప్లికేట్ రేషియో కనుక్కోమంటే ఏం చేయాలంటే బేటా 2² 3² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4:9 ఓకేనా నెక్స్ట్ సంథింగ్ ఏదైనా ఇంకోటి 64:81 ఇచ్చాడు 64:81 ఇస్తే దీనికి సబ్ డూప్లికేట్ రేషియో ఏమవుతుందంటే బేటా నౌ √64:81 మరి √64 ఎంత 8 నెక్స్ట్ √81 ఎంత 9 దట్ ఈస్ ద పాయింట్ అనమాట నెక్స్ట్ సంథింగ్ ఏదైనా 3:5 దీనికి ట్రిప్లికేట్ రేషియో కనుక్కుందాం ట్రిప్లికేట్ రేషియో కనుక్కుంటే ఏమైతే చెప్పండి 3³:5³ 3³ ఎంత 27 5³ ఎంత 125 క్లియర్ నెక్స్ట్ 125:512 దీనికి ఘనమూల నిష్పత్తి కనుక్కుందాం అంటే ఏంటి సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏమైతే చెప్పండి క్యూబ్ రూట్ ఆఫ్ 125:512 సో క్యూబ్ రూట్ ఆఫ్ 125 ఎంత 5 క్యూబ్ రూట్ ఆఫ్ 512 ఎంత 8 నో వాట్ ఈస్ ద ఆన్సర్ 5:8 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది దట్ ఈస్ ద పాయింట్ క్లియర్ కదా సో ఇదేంటిది డూప్లికేట్ రేషియో అంటే ఏంటి సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి ఇవన్నీ కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్ క్లియర్ కదా రైట్ నా దట్ ఈస్ ద పాయింట్ అనమాట సో ఇది ఇవి మనకు ఉన్నటువంటి నిష్పత్తులు నిష్పత్తులని రకాలు ఇంకా కొన్ని కూడా నేను చెప్తాను అనమాట మనకి ఇక్కడ బహుళ నిష్పత్తి బహుళ నిష్పత్తి ఓకేనా రైట్ దీన్ని మనం ఏమంటాం అంటే కాంపౌండ్ రేషియో అంటాం మేడం కాంపౌండ్ రేషియో ఏంటి మరి కాంపౌండ్ రేషియో అంటే ఏంటని చెప్తా వినండి ఓకేనా ఇప్పుడు ఏవైనా కొన్ని రేషియోస్ ఉన్నాయి మనకి ఏ ఈస్ టు బి సిఈస్ టు డి ఈస్ టు ఎఫ్ జీఈస్ టు హెచ్ ఓకేనా రైట్ ఇప్పుడు ఏఈస్ టు బి సిఈస్ టు డి ఈస్ టు ఎఫ్ జీఈస్ టు హెచ్ దీంట్లో ఇప్పుడు దీన్ని ఏమంటాం పూర్వపదం ఇదేంటిది పూర్వపదం 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 పరపదం 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 ఓకేనా అంటే
కాంపౌండ్ రేషియో అంటే బహుళ నిష్పత్తి అంటే ఏంటి అంటే చూడండి బిడ్డ, ఇక్కడ మనకి ఇది జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఏంటంటే కాంపౌండ్ రేషియో ఇస్ ఈక్వల్స్ టు, కాంపౌండ్ రేషియో ఇస్ ఈక్వల్స్ టు పూర్వపదాల లబ్ధం బై, పూర్వపదాల లబ్ధం బై పరపదాల లబ్ధం, పూర్వపదాల లబ్ధం బై పరపదాల లబ్ధం అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్, ప్రొడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్, ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్, ఓకేనా. అంటే పూర్వపదాల లబ్ధం అంటే పూర్వపదం ఏముంది, ఏ ఇంటూ సి ఇంటూ ఈ ఇంటూ జి ఇంకెన్ని ఉంటాయి అన్ని బై బి ఇంటూ డి ఇంటూ ఎఫ్ ఇంటూ హెచ్ ఇంటూ అప్ టు సోన్. క్లియర్ కదా బేటా, రైట్? దిస్ పాయింట్ ఇదేంటిది బహుళ నిష్పత్తి అంటే ఏంటి, పూర్వపదాల లబ్ధం బై పరపదాల లబ్ధం, పూర్వపదాల లబ్ధం బై పరపదాల లబ్ధం, రైట్? సో ఇంకా మనం ఇంకా క్లియర్ గా ఇంకా సింపుల్ గా మాట్లాడుకోవాలనుకుంటే కాంపౌండ్ రేషియో అంటే ఏం లేదు బేటా, డైరెక్ట్ ఒక చెప్తా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏ టు బి అంటే ఏం రాయొచ్చు, ఏ బై బి అని రాయొచ్చు. సి టు డి అంటే ఏం రాయొచ్చు, సి బై డి అని రాయొచ్చు. ఈ టు ఎఫ్ అంటే ఏం రాయొచ్చు, ఈ బై ఎఫ్ అని రాయొచ్చు. జి టు హెచ్ అంటే ఏం రాయొచ్చు, జి బై హెచ్ అని రాయొచ్చు. అంటే ఇలా ఈ నిష్పత్తులు అనేవి ఇచ్చినటువంటి నిష్పత్తులకు మనము బహుళ నిష్పత్తి అంటే కాంపౌండ్ రేషియో కనుక్కోవాలంటే, ఇచ్చినటువంటి నిష్పత్తులకు మనం బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో కనుక్కోవాలంటే ఏం లేదు, ఆ నిష్పత్తులన్నింటినీ ఒక దగ్గర వేసి మల్టిప్లై చేస్తే అయిపోతుంది. ఇచ్చినటువంటి నిష్పత్తుల యొక్క లబ్ధమే మనకు ఆ నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి అవుతుంది, ఓకేనా. ఈ పూర్వపదాల లబ్ధము బై పరపదాల లబ్ధం అనేది గుర్తున్నా లేకపోయినా అన్ని నిష్పత్తులను మనం మల్టిప్లై చేస్తే అయిపోతుంది. చూడండి కావాలనుకుంటే ఈ పైన వాటన్నింటి మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఏ ఇంటూ సి ఇంటూ ఈ ఇంటూ జీ బై బి ఇంటూ డి ఇంటూ ఎఫ్ ఇంటూ హెచ్. క్లియర్ కదా, రైట్? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టేది. నెక్స్ట్ బహుళ నిష్పత్తి అయిపోయిందా. నెక్స్ట్ మనకి ఏంటంటే బేటా విలోమ నిష్పత్తి, చాలా 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 ఇంపార్టెంట్. విలోమ నిష్పత్తి ఏంటిది, విలోమ నిష్పత్తి ఏంటి మరి, విలోమ నిష్పత్తి అనేది నేను చెప్తా వినండి. వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో, దీన్ని ఏమంటని చెప్పండి, ఇన్వర్స్ రేషియో. ఏంటి మరి ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి, ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి చెప్తా వినండి. సో విలోమ నిష్పత్తి అంటే ఏంటంటే బేట జాగ్రత్త చూడండి, ఇక్కడ విలోమ నిష్పత్తి అంటే ఇప్పుడు ఏకి విలోమం ఏంటి, ఏకి ఇన్వర్స్ ఏంటి, వన్ బై ఏ. మరి బికి విలోమం ఏంటి, వన్ బై బి అంటే ఇన్వర్స్. ఏకి విలోమం వన్ బై ఏ, బికి విలోమం ఏంటి, వన్ బై బి, దట్స్ ఓకే. ఇప్పుడు ఒక నిష్పత్తి ఏఈస్ టు బి ఉంది, ఒక నిష్పత్తి ఏముంది చెప్పండి, ఏఈస్ టు బి ఉంది. మరి ఈ ఏఈస్ టు బి యొక్క విలోమ నిష్పత్తి ఏమైతుంది, ఏఈస్ టు బి యొక్క విలోమ నిష్పత్తి ఏమైతుంది అంటే బేట వన్ బై ఏఈస్ టు వన్ బై బి అవుతుంది, ఓకేనా, రైట్? మరి ఇప్పుడు ఏదైనా ఒక నిష్పత్తి ఏఈస్ టు బిఈస్ టు సి తీసుకుంటే మరి దాని యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది, వన్ బై ఏఈస్ టు వన్ బై బిఈస్ టు వన్ బై సి అవుతుంది, ఓకేనా. మరి ఏఈస్ టు బిఈస్ టు సిఈస్ టు డి యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది చూడండి, వన్ బై ఏఈస్ టు వన్ బై బిఈస్ టు సారీ వన్ బై బిఈస్ టు వన్ బై సిఈస్ టు వన్ బై డి, దట్స్ ఓకే, బాగుంది, ఎక్సలెంట్, ఓకేనా, రైట్. కానీ ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బేట, నిష్పత్తిలోని పదాలు ఎప్పుడు కూడా భిన్నాలలో కానీ భిన్నాలుగా కానీ నెక్స్ట్ దశాంశాలుగా కానీ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. భిన్నాలుగా కానీ దశాంశాలుగా కానీ ఎట్టి పరిస్థితులలో ఉండకూడదు, ఓకేనా. నిష్పత్తిలోని పదాలు ఎల్లప్పుడూ భిన్నాలుగా కానీ దశాంశాలుగా కానీ ఉండకూడదు, అవి పూర్ణ సంఖ్యలాగా ఉండాలి బేట, ఓకేనా, అంటే నంబర్స్ లాగా ఉండాలి, ఓకేనా. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, జాగ్రత్త చూడండి బేట. మరి వన్ బై ఏ ఈస్ టు వన్ బై బి అని ఉందా, దీనికి యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఈ ఏబీల యొక్క కాసాగు తీసుకుంటాం. ఏం తీసుకుంటాం చెప్పండి, ఏబీల యొక్క కాసాగు. మరి ఏబీల యొక్క కాసాగు ఏ కామా బీల యొక్క కాసాగు ఏమవుతుంది, ఏ కామా బీల యొక్క కాసాగు మనకి ఏమవుతుంది అని అంటే ఏ ఇంటూ బి అవుతుంది, అంటే ఏంటిది, ఏబి. ఇప్పుడు ఈ ఏబీ తోటి ఏం చేయాలి, ఇగో ఈ దీన్ని మల్టిప్లై చేయాలి, దీన్ని కూడా మల్టిప్లై చేయాలి. ఎందుకు, ఒక స్థిర సంఖ్యతోటి ఒక నిష్పత్తిలోని పదాలను మల్టిప్లై చేస్తే వాటి యొక్క విలువ అనేది ఏం మారదు కదా, రైట్? సో ఏ క్యాన్సిల్, బి క్యాన్సిల్. ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి, ఇది బిఈస్ టు ఏ. ఏమవుతుంది చెప్పండి, బిఈస్ టు ఏ. మరి అట్లాగే దీనికి కూడా కనుక్కుందామా, కనుక్కుందాం. ఇక వన్ బై ఏఈస్ టు వన్ బై బిఈస్ టు వన్ బై సి, ఇక్కడ హారాలు ఏమున్నాయి, ఏబిసి, ఓకేనా. మరి వీటి యొక్క కాసాగా ఏమవుతుంది, ఏబిసి అవుతుంది. సో ఏబిసి బై ఏఈస్ టు ఏబిసి బై బిఈస్ టు
एबीसी बाय सी सीसी कैंसिल बीबी कैंसिल ए कैंसिल इकड़ेमें चपंड मेरी इक बीसी टू एसी टू एबी राइट अंटे इकड़ चूँ एज टू बी ओक विलोम निष्पत्ति चपंडी एज टू बी ओक विलोम निष्पत्ति बीज टू ए नेक्स्ट एज टू बीज टू सी ओक विलोम निष्पत्ति इक मन की बीसी टू एसी टू एबी वो नो दट क्लियर बहुत अच्छे मर मन प्रति सारी एलसीएम इदंत मन खचित कष्टी काबटे नीन विषय विन बेटा इगो एज टू बी ओक विलोम निष्पत्ति चूँ बेटा एज टू बी ओक विलोम निष्पत्ति अंत एम चेयरेंटे चूँ बेटा इपू मन की निष्पत्ति एन पदाई रे पदाई रे दीन ओक विलोम निष्पत्ति अंत इनवर्स रेशियो मन की बोतने जाग्रत विन बेटा फस्ट पदमेमी एंटा इंको पदमे इकड़ बी सो इक बी इक रास्को बी इक सैकंड पदमेमी बी बी का इंको पदमेमी ए सो बी टू ए नेक्स्ट एज टू बी टू सी ओके ना राइट सो इपड़ इकड़ एन पदाई मूड पदाई मैं ये प्लेस ए प्लेस लाये मिगलन रे पदाल मिगलन रे पदाल मन लब्धम राय बीसी मैं बी प्लेस एसी ओके मैं सी प्लेस एबी ओके अर्थम हो क्या क्लियर नेक्स्ट चाला सिंपल बेटा इप्पुडु फॉर एग्जांपल एज टू बी टू सी टू डी उंदनुकोंडि अप्पुडु एम रायालि ए प्लेस लो एम रायालि बी सी डी रायालि बी प्लेस लो एम रायालि ए सी डी रायालि सी प्लेस लो एम रायालि ए बी डी रायालि डी प्लेस लो एम रायालि ए बी सी एं लेदु बेटा इच्चिनटुवंटि निष्पत्ति योक्क विलोम निष्पत्ति मनं कनुक्कोवालंटे ई पदं प्लेस लो मनं ई पदान्नि वदिलिपेट्टि मिगिलिन रेंडु पदाल योक्क लब्धं रासुकोवालि ఇప్పుడు దీని ప్లేస్ లో ఏం రాయాలంటే ఈ పదాన్ని వదిలిపెట్టి మిగిలిన రెండు పదాల యొక్క లబ్ధం రాయాలి ఈ పదాన్ని వదిలిపెట్టి మిగిలిన రెండు పదాల యొక్క లబ్ధం రాయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 పదాలు ఉన్నాయి అనుకోండి ఒక నిష్పత్తిలో దాని యొక్క విలోమ నిష్పత్తి కనుక్కోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు a:b c d e అని ఉంది f కూడా ఉంది అనుకుందాం ఇప్పుడు దీని యొక్క విలోమ నిష్పత్తి కనుక్కోవాలంటే వాస్తవానికి దీని విలోమ నిష్పత్తి కనుక్కోవాలంటే ఏం చేయాలి 1/a:1/b:1/c:1/d:1/e:1/f ओके ना मल्ल दी का सागनी मल दी दीन तो मल्टीप्लेस दीन तो मल्टीप्लेस इदंत टाइम वेस्ट प्रोसेस अंदुकने मैं एम चेयल जाग्रत चूडंडी ए प्लेस मिगिलिन अन्नी पदाल लब्धम रायाली बी प्लेस मिगिलिन अन्नी पदाल लब्धम रायाली सी प्लेस मिगिलिन अन्नी पदाल लब्धम रायाली डी प्लेस मिगिलिन अन्नी पदाल लब्धम रायाली इगो ई विधंगा उंटदन्नमाट क्लियर कदा डाउट एम लेदु कदा राइट सो इपड़ मनम कोई एग्जांपल चेद्दाम चूँ बेट मूड इष्ट नाग विलोम निष्पत्ति अंत डायरेक्ट मन फोर इष्ट थ्री अन रायाली ओके ना सिक्स इष्ट लेवन ओक निष्पत्ति ओक विलोम निष्पत्ति मैं रायाले लेवन इष्ट सिक्स अन रायाली ओके ना राइट इप्ड फर् एग्जांपल वन बै थ्री इष्ट वन बै फोर ओक विवेदी अड़ता बेट अटे बै मूड इष्ट बै नाग ओक विवेदे डायरेक्ट फोर इष्ट थ्री अवत ఎందుకో చెప్తా వాస్తవానికి 1/3:1/4 అంటే ఏంటి 1/3:1/4 అనేది 3:4 యొక్క విలోమ నిష్పత్తి అది మరి 3:4 యొక్క విలోమ నిష్పత్తి ఏంటి 4:3 డౌట్ ఏం లేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ 1/2:1/3:1/4 అని ఉంది ఈ 1/2:1/3:1/4 అంటే ఏంటిది ఇది 2:3:4 యొక్క విలోమ నిష్పత్తి ఇది మళ్ళీ ఈ విలువ వచ్చింది దీని నార్మల్ గా ఎలా మార్చాలి అంటే ఏం లేదు 1/2:1/3:1/4 అనేది ఏంటంటే 2:3:4 యొక్క విలోమ నిష్పత్తి అదే మరి 2:3:4 యొక్క విలోమ నిష్పత్తి ఏంటిది బేటా ఈ 2 ప్లేస్ లో ఏం రాయాలి 3 4 లో 12 ఈ 3 ప్లేస్ లో ఏం రాయాలి 2 4 లో 8 ఈ 4 ప్లేస్ లో ఏం రాయాలి 2 3 లో 6 డౌట్ ఏం లేదు కదా సో దట్ ఇస్ ద పాయింట్ అన్నమాట ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ yes రైట్ ఇక్కడ మనం చేయాల్సిన మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒకే ఒక పాయింట్ ఏంటి నిష్పత్తిలోని పదాలు ఎప్పుడూ కూడా భిన్న రూపంలో గాని దశాంశ రూపంలో గాని ఉండకూడదు రైట్ నెక్స్ట్ పాయింట్ బెట వన్ మోర్ పాయింట్ ఏందంటే చూడండి ఇక్కడ మనకి వన్ మోర్ పాయింట్ ఏందంటే ఇప్పుడు 2:3 అని ఉంది నెక్స్ట్ 4:8 అని ఉంది నెక్స్ట్ 25:60 అని ఉంది ఓకేనా 1000:9000 అని ఉంది చూడండి ఇది నిష్పత్తి ఇది కూడా నిష్పత్తి ఇది కూడా నిష్పత్తి ఇది కూడా నిష్పత్తి కానీ మనకు నిష్పత్తికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కొన్ని ధర్మాలు ఉంటాయి అవి ఏంటి అంటే బేటా
నిష్పత్తి లోని పదాలు ఎల్లప్పుడూ సూక్ష్మ రూపంలో ఉండవలను. సూక్ష్మ రూపంలో ఉండవలను అంటే మీనింగ్ ఏంటిది బేట? ఇగో అంటే ఇవి కొట్టుపోయేది ఉంటే కొట్టేయాలి, అంటే కామన్ ఫ్యాక్టర్. ఉమ్మడి కారణాంకం, ఉమ్మడి భాజకం అంటే కారణాంకం ఏదైనా ఉంటే కట్ చేయాలి. అంటే ఏంది? నాలుగు ఎక్కం, నాలుగు రెండ్ల, ఐదు ఐదుల, ఐదు పన్నెండుల, ఇగో మూడు సున్నాలు, మూడు సున్నాలు క్యాన్సిల్, అంటే ఏంటిది? వన్ ఇస్టు నైన్. డౌట్ ఏం లేదు కదా బేట? చూడండి, టూ ఇస్టు త్రీ, వన్ ఇస్టు టూ, ఫైవ్ ఇస్టు ట్వెల్వ్, వన్ ఇస్టు నైన్, ఇవేంటి ఇవి? ఇవన్నీ కూడా ఈ ఫోర్ ఇస్టు ఎయిట్ అనేది ఒక నిష్పత్తి, కరెక్టే. కానీ నిష్పత్తిలోని పదాలు ఈ విధంగా ఉండకూడదు. వాటికి ఏమైనా ఉమ్మడి కారణాంకం ఉంటే ఖచ్చితంగా కట్ చేయాలి. ఓకేనా? రైట్. ఏంటి ఇక్కడ ఇక చూడండి, ఇక్కడ ట్వెల్వ్ ఇస్టు ఎయిట్ ఇస్టు సిక్స్ నేను ఇక్కడ ఇలాగే వదిలిపెట్టిన. కానీ ఈ నిష్పత్తే, కానీ ఈ నిష్పత్తిలోని పదాలు అనేవి ఈ విధంగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఇవి కట్ అయితే కట్ చేయాలి. ఎట్లా? ట్వెల్వ్ ఇస్టు ఎయిట్ ఇస్టు సిక్స్ అంటే ఏంటిది బేట? రెండు ఆరుల, రెండు నాలుగుల, రెండు మూడుల. సో ఈ విధంగా అన్నమాట. క్లియర్ కదా బేట? డౌట్ ఏం లేదు కదా? దట్ ఈస్ అ పాయింట్. ఎస్, ఇగో ఇది మనకు నిష్పత్తికి సంబంధించింది. డౌట్ ఏం లేదు కదా? రైట్. సో ఇది మనకు నిష్పత్తిలోని బేసిక్స్, బేసిక్స్ అన్నమాట. రైట్. నిష్పత్తిలోని రకాలు, విలోమ నిష్పత్తి అంటే ఏంటి, బహుళ నిష్పత్తి అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు వచ్చేసినాయి. నెక్స్ట్ మనం వచ్చేసి బేట, రైట్, నెక్స్ట్ మనం వచ్చేసి ఏంటంటే, యా ఇక్కడ మనకి అనుపాతం అంటే ప్రపోర్షన్. ఇప్పటిదాకా నిష్పత్తి గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు ప్రపోర్షన్. ఏంటి ప్రపోర్షన్? నిష్పత్తి అంటే ఏంది? ఏవైనా రెండు సంఖ్యలను, ఏవైనా రెండు సమాన రాశులు కలిగినటువంటి, ఏవైనా రెండు సమాన ప్రమాణాలు కలిగినటువంటి రెండు రాశులను పోల్చడమే మనకి ఏమవుతుంది? ప్రపోర్షన్, అనుపాతం అవుతుంది. ఓకేనా? అనుపాతం అవుతుంది ప్రపోర్షన్. ఓకేనా? రైట్, బాగుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే బిడ్డ జాగ్రత్త చూడండి, అనుపాతం అంటే ఏంటంటే రెండు నిష్పత్తుల యొక్క, రెండు నిష్పత్తుల యొక్క, రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని, రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటారు. రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటారు. ఓకేనా? అంటే ఏంది? కంపారిజన్, కంపారిజన్ ఆఫ్ టూ రేషియోస్. అక్కడ ఏంటిది? కంపారిజన్ ఆఫ్ టూ ఈక్వల్ యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీస్. ఇక్కడ ఏంటిది? ఇది కంపారిజన్ ఆఫ్ టూ రేషియోస్. అంటే ఏంది? రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని ఏమనాలి మనము? అనుపాతం అనాలి. రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని మనం ఏమనాలి? అనుపాతం అనాలి. నో, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? కంపారిజన్ ఆఫ్ టూ రేషియోస్, కంపారిజన్ ఆఫ్ టూ రేషియోస్, నో దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బిడ్డ, అంటే ఏంటి ఇక్కడ? ఏ ఈస్ టు బి అనేది ఒక నిష్పత్తి, సిఈస్ టు డి యొక్క, సిఈస్ టు డి అనేది మరొక నిష్పత్తి. ఇప్పుడు ఈ రెండు నిష్పత్తులను యొక్క సమానత్వాన్ని అంటే ఏంది? ఇగో ఈజ్ ఈక్వల్ టు. సో ఏ ఈస్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి ఇక్కడ? సిఈస్ టు డి. దీన్నే మనం ఏ విధంగా కూడా చెప్పొచ్చు అంటే ఈ విధంగా కూడా చెప్పొచ్చు. ఈ విధంగా కూడా చెప్పవచ్చు. ఓకేనా? ఏ ఈస్ టు బి. నెక్స్ట్ ఏంటి? అంటే మధ్యలో ఫోర్ డాట్స్ పెడితే, రెండు నిష్పత్తులకు మధ్య ఫోర్ డాట్స్ పెడితే దాన్ని మనం ఏమంటాం అంటే బేట, అనుపాతం అంటాము. ఏమంటాం చెప్పండి? అనుపాతం అంటాము. రైట్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడ మనము కొన్ని పాయింట్స్ ఉంటాయి బేట. ఇక్కడ ఏంటి అనుపాతం అంటే ఏం చెప్పండి? రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని మనం అనుపాతం అంటాము. సో ఏ ఈస్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ? సి ఈస్ టు డి. ఇట్లా రాసినా పర్లేదు, లేదా ఇగో ఇట్లా రాసినా పర్లేదు, ఎట్లా రాసినా మనకి ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇక్కడ ఏ ఈస్ టు బి అంటే మనం ఏం రాయొచ్చు బేట? ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి, అంతేనా? రైట్. ఇప్పుడు ఈ డి అనేది ఇటు వస్తుంది, ఈ బి అనేది ఇటు వస్తుంది, అంతే కదా? రైట్. సో ఇప్పుడు ఏమైతుంది మరి? ఏడి ఈజ్ ఈక్వల్స్ ఏంటిది? బిసి. ఏం చెప్పండి అది? ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బిసి. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఏఈస్ టు బి ఈజ్ ఈక్వల్ టు సిఈస్ టు డి. అంటే ఇగో ఈ లాస్ట్ కున్న వాటిని మల్టిప్లై చేసి ఈ మధ్యలో ఉన్న వాటిని మల్టిప్లై చేస్తే ఈజ్ ఈక్వల్ టు పెడితే అయిపోతుంది. ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి ఇక్కడ? బిసి. చెప్పండి ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి అంటే బిసి బేట. సరే, ఓకే. ఇప్పుడు ఏఈస్ టు బి ఈజ్ ఈక్వల్ టు సిఈస్ టు డి అయితే చూడండి, ఏఈస్ టు బి ఈజ్ ఈక్వల్ టు సిఈస్ టు డి అంటే ఏం రాస్తాం చెప్పండి? ఏడి ఈజ్ ఈక్వల్ టు బిసి. మనకి ఒక రూల్ ఉంటుంది ఇక్కడ, ఏంటంటే బేట, అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు, అంత్యముల లబ్ధము, అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు
మధ్యముల లబ్ధం. అంత్యముల లబ్ధం ఇస్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. అంటే ఏంటి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే మీనింగ్ ఏంటి, చివరిలో ఉన్న వాటి లబ్ధం అనేది మధ్యలో ఉన్న వాటి లబ్ధానికి సమానం అవుతుంది అనేది పాయింట్ బెట. చాలా 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 ఇంపార్టెంట్ రైట్. ఇక్కడ మనము ఇంకో పాయింట్ కూడా నేర్చుకోవాలి, జాగ్రత్త వినండి. ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఏ కామా బి కామా సి మరియు డిలు, ఏ కామా బి కామా సి మరియు డిలు అనుపాతంలో ఉన్నాయి. ఏ కామా బి కామా సి మరియు డిలు అనుపాతంలో ఉంటే మనం అక్కడ ఏ విధమైనటువంటి రూల్ రాయాలంటే బేట ఏ ఇస్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఇస్ టు డి అని రాయాలి. చెప్పండి ఏంటది, ఏ కామా బి కామా సి మరియు డిలు అనుపాతంలో ఉంటే మనం ఏం రాయాలి అక్కడ, ఏ ఇస్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఇస్ టు డి అని రాయాలి. ఇంకొక పాయింట్ వైస్ వర్స్ అంటే దీనికి విపర్యం ఉంటుంది. ఏ ఇస్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఇస్ టు డి అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం రాస్తామంటే బేట ఏ కామా బి కామా సి మరియు డిలు అనుపాతంలో ఉన్నాయి అంటాం. చెప్పండి ఎక్కడ ఉన్నాయి అంటాం, అనుపాతంలో ఉన్నాయి అంటారు. చూడండి ఏ కామా బి కామా సి మరియు డిలు అనుపాతంలో ఉంటే ఏ ఇస్ టు బి ఇస్ ఈక్వల్ టు సి ఇస్ టు డి అని రాయాలి. అదే డైరెక్ట్ గా వాడు ఏ ఇస్ టు బి ఇస్ ఈక్వల్ టు సి ఇస్ టు డి అని రాశాడు అనుకో, అప్పుడు ఏమన్నట్టు, ఏబిసిడిలు ఎక్కడ ఉన్నట్టు, అనుపాతంలో ఉన్నట్టు. చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటి, ఏబిసిడిలు అనుపాతంలో ఉంటే మనం ఏ ఇస్ టు బి ఇస్ ఈక్వల్ టు సి ఇస్ టు డి అని రాయొచ్చు. ఓకేనా, అది ఏ ఇస్ టు బి ఇస్ ఈక్వల్ టు సి ఇస్ టు డి అని వాడు ఇస్తే అప్పుడు మనకి ఏ కామా బి కామా సి కామా డిలు ఎక్కడ ఉన్నట్టు, అనుపాతంలో ఉన్నట్టు. మనం దీన్ని ఇంగ్లీష్ లో ఏం చెప్తాము, ఇఫ్ ఏ కామా బి కామా సి అండ్ డి ఆర్ ఇన్ ప్రపోర్షన్ దెన్ ఏ ఇస్ టు బి ఇస్ ఈక్వల్ టు సి ఇస్ టు డి. అదర్వైజ్ ఇఫ్ ఏ ఇస్ టు బి ఇస్ ఈక్వల్ టు సి ఇస్ టు డి దెన్ ఏ కామా బి కామా సి అండ్ డి ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా, నో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. క్లియర్, ఎస్ నో దట్ ఈస్ ద పాయింట్. ఇంకోటి ఏం చెప్పొచ్చు, ఏ ఇస్ టు బి ఇస్ ఈక్వల్ టు సి ఇస్ టు డి అయితే ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. దట్స్ ఓకే, దట్స్ ఫైన్, క్లియర్ రైట్. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనకి ఇక్కడ నిష్పత్తి దగ్గర నిష్పత్తిలోని రకాలు ఉన్నట్టు ఇక్కడ మనకి అనుపాతంలో రకాలు కూడా ఉన్నాయి బేట. టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్, అనుపాతంలో రకాలు కూడా ఉన్నాయి, అనుపాతంలో రకాలు. ఓకేనా రైట్. ఇక్కడ చూడండి ఏ కామా బి మరియు సిల యొక్క, చూడండి ఏ కామా బి మరియు సిల యొక్క నాలుగవ అనుపాతం ఏంటి, నాలుగవ అనుపాతం. దీన్ని మనము చతుర్థ అనుపాతం అనొచ్చు. ఏమనొచ్చు చెప్పండి, చతుర్థ అనుపాతం అనొచ్చు. ఏ కామా బి మరియు సిల యొక్క నాలుగవ అనుపాతం, చతుర్థ అనుపాతం. అప్పుడు మనకి ఏమైందంటే బేట బిసి బై ఏ ఏంటది, ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్, ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్, ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ కామా బి అండ్ సి, ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ కామా బి అండ్ సి అని చెప్పండి, బిసి బై ఏ. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందామా, చలో లెటర్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఏంటది, టూ కామా త్రీ అండ్ ఫోర్ల యొక్క, రెండు కామా మూడు మరియు నాలుగుల యొక్క చతుర్థ అనుపాతం కనుక్కుందాం. చతుర్థ అనుపాతం, చతుర్థ అనుపాతం ఇస్ ఈక్వల్ ఏంటిది బేట, జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి అయితే ఏమైంది మనకి, బిసి బై ఏ ఇజ్ ఈక్వల్ ఏంటిది, త్రీ ఇంటూ ఫోర్ బై టూ, రెండు ఎక్కం రెండు రెండ్ల, సో మూడు రెండ్లు ఏంటి చెప్పండి ఇక్కడ, సిక్స్, మూడు రెంట్ల ఆరు. డౌట్ ఏం లేదు కదా బేట, నో దట్ ఈస్ అ పాయింట్. ఏ కామా బి మరియు సిల యొక్క నాలుగవ అనుపాతం ఏంటి, బిసి బై ఏ. నెక్స్ట్ బేట, నెక్స్ట్ ఏ మరియు బిల యొక్క, ఏ మరియు బిల యొక్క మూడవ అనుపాతం, మూడవ అనుపాతం. ఓకేనా, దీన్ని ఏమంటామంటే మనం, అంటే మూడవ అనుపాతం లేదా తృతీయ అనుపాతం అని కూడా అనొచ్చు. ఏంటి చెప్పండి, అది తృతీయ అనుపాతం. అంటే ఏంటి ఇక్కడ, బి స్క్వేర్ బై ఏ అవుతుంది. చెప్పండి ఏమైతే చెప్పండి, బి స్క్వేర్ బై ఏ. ఇక్కడ థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ ఏంటది, థర్డ్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్, థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ అండ్ బి ఇజ్ ఈక్వల్ టు ఏంటది, బి స్క్వేర్ బై ఏ. ఏం చెప్పండి, బి స్క్వేర్ బై ఏ అన్నమాట. క్లియర్ రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందామా, చలో లెట్ అస్ టేక్ వన్ ఎగ్జాంపుల్. పన్నెండు మరియు ఇరవై నాలుగుల యొక్క, పన్నెండు మరియు ఇరవై నాలుగుల యొక్క మూడవ అనుపాతం ఎంత, మూడవ అనుపాతం ఇజ్ ఈక్వల్ టు ఏంటి అనేది క్వశ్చన్ రైట్. మరి ఏంటి ఇక్కడ, ఏ ప్లేస్లో ఏముంది పన్నెండు, బి ప్లేస్లో ఏముంది ఇరవై నాలుగు, అంటే ఏంటిది, ట్వంటీ ఫోర్ స్క్వేర్ బై ట్వెల్వ్. ట్వంటీ ఫోర్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ అయినా, ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ బై ట్వెల్వ్, పన్నెండు ఎక్కం
పన్నెండు రెంట్ల, ఇరవై నాలుగు రెంట్ల ఎంత? నలభై ఎనిమిది. నో వాట్ ఈస్ ఆన్సర్? 48. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేట? దట్ ఈస్ ద పాయింట్. ఇది మనకు నాలుగో అనుపాతం, మూడో అనుపాతం. ఇంకోటి కూడా ఉంటుంది బేట మనకి. ఏ మరియు బీల యొక్క, ఏ మరియు బీల యొక్క మధ్యమ అనుపాతం చెప్పండి. ఏం చెప్పండి? మధ్యమ అనుపాతం ఇజ్ ఈక్వల్ టు ఏంటంటే బేట, రూట్ ఏబి. ఏం చెప్పండి? రూట్ ఏబి. దీన్ని మధ్యమ అనుపాతం అంటాం, లేదా గుణ మధ్యమం అని కూడా అంటాం బేట. గుణ మధ్యమం అని కూడా అంటాం. ఓకేనా? రైట్. సో ఇక్కడ దీన్ని ఏమంటాం? మీన్ ప్రపోర్షన్. వాట్ ఈస్ ఇట్? మీన్ ప్రపోర్షన్ ఆఫ్, మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ వాట్? రూట్ ఏబి. రూట్ ఏబి. ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం మనం ఇక్కడ. లెట్ అస్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఎస్, రైట్. సో ఇప్పుడు ఇక్కడ పద్దెనిమిది మరియు ఎనిమిదిల యొక్క, పద్దెనిమిది మరియు ఎనిమిదిల యొక్క మధ్యమ అనుపాతం, పద్దెనిమిది మరియు ఎనిమిదిల యొక్క మధ్యమ అనుపాతం, మధ్యమ అనుపాతం ఇజ్ ఈక్వల్స్ టు, ఇది మనకి ఇక్కడ రూట్ ఆఫ్ 18 × h. సో దీని ఇజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి? రూట్ 144. మరి రూట్ 144 అంటే ఏంటిది బేట? రూట్ 144 అంటే ఏంటంటే మనకి ఇక్కడ రూట్ రూట్ 144 అంటే 12. 12 విల్ బి ద ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేట? రైట్. ఇప్పుడు ఏంటి మనకి నాలుగవ అనుపాతం అంటే ఏంటి, మూడవ అనుపాతం అంటే ఏంటి, మధ్యమ అనుపాతం అంటే ఏంటి? ఇవన్నీ క్లారిటీగా అర్థమైనాయి కదా? ఎస్, నో, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఇవో ఇవి మనకేంటివి, మామూలుగా నిష్పత్తిలోని రకాలు, అనుపాతంలోని రకాలు. ఓకేనా? ఇవి బేసిక్స్ అంటే చాలా చాలా బేసిక్స్. అంటే నిష్పత్తి అనేది నేర్చుకునేటప్పుడు మినిమం ఇవి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మినిమం ఇవి మనము ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది అనే విషయం మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. క్లియర్ కదా బేట? డౌట్ ఏం లేదు కదా? నో, దట్ ఈస్ ద పాయింట్.